హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా లేటెస్ట్ శారీస్ కలెక్షన్ ఫ్రమ్ అమెజాన్ చూపిస్తున్నాను. కొన్ని ఫ్యాన్సీ ఇంకా జార్జెట్ శారీస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా దగ్గర ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ తక్కువే, బికాజ్ రెగ్యులర్గా ఏం కట్టను కదా అని ఎప్పుడు ట్రై చేయను. బట్ ఎందుకు ఈ మధ్య ఫ్యాన్సీ శారీస్ చాలా మంచి మెటీరియల్తో ఫాలింగ్గా బాగా వస్తున్నాయి కదా, నాకు ట్రై చేయాలనిపించి కొన్ని అయితే ట్రై చేశాను. ఇన్ కేస్ మీరు కమింగ్ ఫెస్టివల్ సీజన్కి కొంచెం సింపుల్ ఫ్యాన్సీ శారీస్ కోసం చూస్తున్నట్టయితే, ఈరోజు నేను చూపించే కలెక్షన్ డెఫినెట్గా చెక్ చేయండి, చాలా బాగున్నాయి. నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే మై హోల్ స్టోర్ లింక్ కూడా పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒకేసారి ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇండివిజువల్గా ప్రతి లింక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇలా కొన్ని బ్యూటిఫుల్ శారీస్ని చూపిస్తాను. సో ఫస్ట్ ఇంకా నా ఫేవరెట్ శారీని చూపిస్తున్నా. ఇది మీరు చూసినట్టయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇలాంటి కైండ్ ఆఫ్ శారీస్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అండ్ వేసుకోవడానికి అండ్ లుక్ వైజ్ కూడా బాగుంటున్నాయి. లైక్ ఫాలింగ్గా చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ శారీస్లో కొంచెం సన్నగా కనిపిస్తాం, లావుగా ఉన్నాళ్ళు అంటే బుజ్జిగా ఉన్నాళ్ళు. అండ్ ఈ శారీ అయితే డ్యూయల్ కలర్ అన్నమాట, టూ కలర్స్ మిక్స్ అయ్యాయి. ఇది మనకి సింగిల్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ నేను నాకు చాలా బాగా నచ్చిన ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, లైక్ డిఫరెంట్గా ఉందన్నమాట, కొంచెం రేర్ కలర్ కాంబినేషన్. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. చూద్దాం, కమింగ్ ఎప్పుడైనా అకేషన్కి కట్టుకుంటాను. చాలా బాగుంది, క్వాలిటీ అంతా టూ గుడ్. జస్ట్ మీరు కొంచెం ఫాల్ ఇవన్నీ వేయించేసుకొని కట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చింది శారీ అంతా, లైక్ సిల్వర్ స్ట్రైప్స్ లైన్ వచ్చింది ఆల్ ఓవర్ అండ్ ఈ కలర్ విత్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో వెరీ బ్యూటిఫుల్ కదా, ఎలాంటి స్కిన్ టోన్స్కైనా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా మ్యాచ్ అవుతుంది. అండ్ ఎస్ టూ గుడ్, శారీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ పళ్ళుకి మనకి ఇలా టాజిల్స్ కూడా వస్తాయి. సో పళ్ళుకి టాజిల్స్ వచ్చాయన్నమాట. ఇలా సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు, మనం మామూలుగా ఏమంటారు స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఏంటంటే మనకి శారీలో సిల్వర్ లైన్ జరీ లైన్ వచ్చింది కదా, ఆ సిల్వర్ ప్రింట్ ఇది. సో ఆ సిల్వర్ ప్రింట్తో బ్లౌజ్ పీస్ వచ్చింది. బ్లౌజ్ పీస్ పైన, బ్లౌజ్ పీస్ కూడా బాగుంది నిజం చెప్పాలంటే, దీనిపైన సిల్వర్ ప్రింట్ వచ్చిందనమాట, ఇలా జిగ్జాగ్ ప్రింట్ లైన్ వచ్చింది. సో దీన్ని కుట్టించుకుంటే లుక్ శారీకి ఇంకా ఎలివేట్ అవుతుంది. కొంచెం బోట్ నెక్ లాగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ శారీ. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా, ఇంకా అదర్ కలర్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు, మీకు నచ్చిన కలర్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శారీ, ఇది చూసారా, ఇది కూడా ట్రెండింగ్ శారీ అన్నమాట. మీరు బిగ్ బాస్ చూస్తున్నట్టయితే మీకు ఈ శారీ గురించి తెలుస్తుంది. బిగ్ బాస్లో ప్రియా గారు కట్టుకున్నారు కదా, సో సేమ్ అలాంటి శారీనే. ఇప్పుడు ఇలాంటి క్రష్డ్ క్లాత్స్తోని శారీస్ చాలా దిగుతున్నాయి. నాకు అమెజాన్లో కనిపించింది, చూడగానే ఎస్ ట్రై చేద్దామని ట్రై చేశాను. ఇదేంటంటే ఇట్లా క్రష్డ్ ఇంకా లైక్ సాగుతుంది, ఎలాస్టిక్ కైండ్ ఆఫ్, ఎలాస్టిక్ అని కూడా చెప్పను, ఈ క్రష్డ్ వల్ల సాగుతుంది అన్నమాట. సో అలా ఉంటుంది. ఇది కూడా కలర్స్, అన్ని కలర్స్ లేనట్టున్నాయి, టూ త్రీ కలర్స్ ఉన్నట్టున్నాయి. సో శారీ అంతా ఫుల్ క్రష్డ్ వచ్చింది. సో దీన్ని మీరు సింపుల్గా సింగిల్ స్టెప్ వేసుకుంటే బాగుంటుంది. దీనికి బ్లౌజ్ పీస్ ఇలా సెపరేట్ క్లాత్ వచ్చింది, ఎల్లో కలర్లో క్రష్డ్ క్లాత్ లాగా వచ్చిందనమాట. బట్ నేను ఇది కుట్టించాలనుకోవట్లేదు, దీనికి ఒక సెపరేట్ బ్లౌజ్ తీసుకున్నాను అమెజాన్ నుంచే. సో శారీ అంతా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇది పింక్ కలర్ కదా, పింక్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఇలా మిక్స్ అయ్యి వచ్చిందనమాట. డైయింగ్ అంతా ఇలా వచ్చింది. సో టూ త్రీ కలర్స్ వచ్చినట్టున్నాయి, గ్రీన్, ఎల్లో, లైట్ బ్లూ అండ్ పింక్, ఇలా అన్ని కలర్స్ మిక్స్ అయ్యి కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా కూడా ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ ఏంటంటే అమెజాన్ నుంచే ఇలాంటి ఒక బ్లౌజ్ తీసుకున్నాను. సేమ్ ప్రియా గారు ఇలానే వేసుకున్నారు, సరే నేను కూడా చూడగానే నాకు బాగా అనిపించి ఇంకా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఏంటంటే హై నెక్ వస్తుంది, ఇది ఎలాస్టిక్ మెటీరియల్ అన్నమాట, ఎక్స్పాండబుల్. ఇది నేను సైజ్ ఎల్లోనే, నా సైజ్లోనే, రెగ్యులర్ సైజ్లోనే తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్కి ఈ శారీ వేసేసుకోవడమే.
సో ఈ సారీ అండ్ బ్లౌజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ సారీ ఇలా వచ్చింది, జార్జెట్ పైన మనకి చిప్స్ వర్క్ వచ్చిందనమాట. చిప్స్ ఇంకా థ్రెడ్స్తో మిక్స్ అయ్యి వర్క్ లాగా వచ్చింది. అండ్ దీనికి ఒక లేస్ లాగా అంటే బార్డర్ లాగా ఇది ఇచ్చారు, లైక్ వెల్వెట్ పైన ఇలా చెమ్కి వచ్చిందనమాట. సో ఇది డిఫరెంట్ కలర్స్లో ఉంది, బట్ నేను ఇలా గ్రేయిష్ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా బాగా అనిపించింది చూడగానే. దీనికి మీరు ఇలాంటి ఒక బ్లౌజ్ వేస్తే లుక్ బాగుంటుంది, నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. సో సారీ అంతా ఇంకా చూపించడానికి ఏం లేదు, ఇలానే వస్తుంది. ఫుల్ జార్జెట్ మెటీరియల్ పైన చిప్స్ వర్క్ ఆల్ ఓవర్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, డే టైమే ఇలా షైన్ షైన్ ఉంది. సో నైట్ టైం ఇంకా బాగుంటుంది అనమాట. వెరీ అఫోర్డబుల్ కాస్ట్కి కొంచెం మీరు మంచి పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీ కోసం చూస్తున్నట్టయితే యూ కెన్ ట్రై దిస్. బ్లౌజ్ పీస్ ఇప్పుడు ఇలాంటి వస్తున్నాయి కదా, ఇలాంటి బ్లౌజ్ పీస్ రెడీమేడ్ వస్తున్నాయి, పీసెస్ కూడా దొరుకుతున్నాయి. సో అవి మీరు కుట్టించవచ్చు. దీనికి ఇచ్చిన బ్లౌజ్ పీస్ కూడా అదే. సో ఇది సేమ్ ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బ్లౌజ్ పీసే ఇచ్చారు. సో మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్ కుట్టించేసుకుంటే ఇంకా శారీ ఫుల్ పార్టీ వేర్ శారీ లాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, డే టైమే ఫుల్ షైన్ అవుతుంది కాబట్టి నైట్ టైంకి లుక్ అదిరిపోతుంది. ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు, బట్ నాకు ఇది ఎందుకో సెటిల్డ్గా బాగా అనిపించింది, అందుకే ఇది ట్రై చేశాను. సో నెక్స్ట్ వన్ చూసేద్దాం. నెక్స్ట్ వన్ ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ జార్జెట్ శారీ. ఇది నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను, బట్ ఈరోజు జార్జెట్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నాను కాబట్టి ఈరోజు కలెక్షన్లో మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫాల్ కూడా కుట్టించాను దీనికి. బాగుంటుంది ఫ్లోరల్ జార్జెట్ శారీస్. సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇలాంటివి మంచి క్లాసీ ఇంకా స్టైలిష్ లుక్ ఇస్తాయి అండ్ బాగుంటాయి, ఈజీ టు క్యారీ కూడా కదా. సో దీనికి మీరు బ్లౌజ్ కూడా కుట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేనైతే కుట్టించలేదు. ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతాయి కదా, మన సైజెస్లో దొరుకుతాయి. ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, 200 లెస్ దాన్ 200 ఉంటాయి. సో ఇలాంటి బ్లౌజెస్ని వేసేసుకొని ఈ శారీస్కి మ్యాచ్ చేసేసుకోవచ్చు. అలా మీరు 2-3 కలర్స్ తీసుకుంటే మీ దగ్గర ఉన్న శారీస్కి సరిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. రెగ్యులర్ వేర్కి, ఆఫీస్ పర్పస్కి, ఈవినింగ్ స్టైలిష్గా కట్టుకోవాలి అనుకున్నా కూడా బాగుంటుంది. నాకు ఎందుకో ఇలాంటి ఫ్లోరల్ జార్జెట్ శారీస్ చాలా ఇష్టం. సో ఇది చాలా నచ్చి తీసుకున్నాను అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. నెక్స్ట్ శారీ ఇది కూడా లాంగ్ బ్యాక్ తీసుకున్నదే, ఆల్రెడీ ఫాల్ వేయించేసాను. ఈ శారీ కూడా ఏంటంటే అది తీసుకున్నప్పుడే తీసుకున్నాను. ఫ్యాన్సీ జార్జెట్ శారీ, ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. దీనికి బార్డర్ లేస్ లాగా ఇలాంటి ఒక విత్ ఇది ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట, రియల్ మిర్రర్స్ కాదు, బట్ బాగుంది లుక్ వైజ్. సో ఇలాంటి ఒక బార్డర్ వచ్చింది. శారీ అంతా సింపుల్ ఇలానే వస్తుంది అనమాట, బట్ ఇది కూడా బాగుంటుంది. దీన్ని కూడా కొంచెం రెడ్ కలర్ ఆర్ నార్మల్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకొని కట్టుకున్న సింపుల్గా ఫ్యాన్సీ శారీ కదా, లుక్ బాగుంటుంది. సో ఇది ఈరోజు శారీస్ కలెక్షన్ ఫ్రమ్ అమెజాన్. మీకు వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అలానే మై హాల్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. అది చూస్తే అన్ని ప్రొడక్ట్స్ ఒకేసారి కనిపిస్తాయి, అంటే వేరువేరుగా ప్రతి లింక్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎలా ఉన్నాయి ఈరోజు కలెక్షన్, నచ్చాయా, వీటిలో ఏది బాగుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాళ వీడియో, మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.